బ్యాక్ టు మై ఛానల్ సూర్యమోనిక. సో ఇంకొక మంచి వీడియోతో అయితే నేను ముందుకు వచ్చేసాను. సో మీలో చాలా మంది అడుగుతున్నారు డిష్ వాషర్ గురించి చెప్పమని. సో ఈ రోజు అయితే డిష్ వాషర్ ఏంటి, ఎలా యూజ్ చేసుకోవాలి, యూనో లోపల యూటెన్సిల్స్ అన్ని ఎలా ప్లేస్ చేసుకోవాలి, దాంట్లో డిటర్జెంట్స్ ఏమేమి యూజ్ చేయాలి అనేవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ కిందనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి, ఆల్సో పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో దట్ నేను ఏదైనా కొత్త వీడియో చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వరు. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్లీ నేను మెయిన్ యూజ్ చేసే డిష్ వాషర్ ఏంటి, అది ఏ మోడల్ నెంబర్ అనేది చూపించేస్తాను. సో దట్ మీలో ఎవరైనా చెక్ చేయాలనుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బాష్ కంపెనీ అండ్ మోడల్ నెంబర్ వచ్చేసి ఇది. ఎవరికైనా కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. సో మనం డిష్ వాషర్ లో 3 టైప్స్ ఆఫ్ క్లీనింగ్ ఏజెంట్స్ అయితే యూజ్ చేయాలన్నమాట. సో ఏ డిష్ వాషర్ అయినా ఇది కామన్. సో ఆ 3 టైప్ ఆఫ్ క్లీనింగ్ ఏజెంట్స్ ఏంటంటే, ఒకటి వచ్చేసి సాల్ట్. సాల్ట్ వచ్చేసి మనం ఇంట్లో యూజ్ చేసే రెగ్యులర్ సాల్ట్ కాదండి, డిష్ వాషర్ సాల్ట్ సెపరేట్ గా దొరుకుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి డిటర్జెంట్, డిటర్జెంట్ పౌడర్ దొరుకుతుంది లేదా అంటే టాబ్లెట్స్ ఫామ్ లో కూడా దొరుకుతుంది, ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి రిన్సేడ్, ఇది వచ్చేసి మనం స్టీల్ అన్ని వేసుకుంటాం కదా డిషెస్, అవన్నీ షైన్ పోకుండా షైన్ ఉండాలి అని అంటే రిన్సేడ్ పక్క వేయాలి. సో నేను చూపించేస్తాను ఏ బ్రాండ్ మేము వాడుతున్నాం అనేది. సో ఇది వచ్చేసి ఫినిష్ డిటర్జెంట్ పౌడర్. సో ఫినిష్ లోనే టాబ్లెట్స్ కూడా దొరుకుతాయి బట్ మేమైతే పౌడరే యూస్ చేస్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి ఫినిష్ డిటర్జెంట్ పౌడర్ అండ్ ఫినిష్ లోనే రిన్సేడ్ కూడా ఉంది. సో నేను టాబ్లెట్స్ అని చెప్పాను కదా, సో టాబ్లెట్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. సో డిటర్జెంట్ ఆర్ టాబ్లెట్ యూస్ చేయాలి. అండ్ సాల్ట్ వచ్చేసి మేము ఫార్చ్యూన్ తీసుకున్నాం. సో ఇది ఫార్చ్యూన్ డిష్ వాషర్ సాల్ట్ అనమాట. సో ఇప్పుడు నేను చూపించిన మూడు చూసారు కదా, సాల్ట్ వచ్చేసి ఒకటేసారి ఫిల్ చేసేస్తాము, లైక్ 1 కేజీ ప్యాకెట్ ఒకేసారి పట్టేస్తుంది. లోపల నేను మీకు చూపిస్తాను స్లాట్స్ కూడా. సో ఈ 1 కేజీ సాల్ట్ మనకి ఈజీగా 3 మంత్స్ పైనే వచ్చేస్తుంది అనమాట. సో ఒకసారి సాల్ట్ అయిపోతే మనకి ఇండికేషన్ చూపిస్తుంది, అప్పుడు మళ్ళీ రీఫిల్ చేసుకోవాలి. రిన్సైడ్ కూడా అంతే, 15 to 30 డేస్ వరకు రిన్సైడ్ కూడా వచ్చేస్తుంది ఒకసారి ఫిల్ చేస్తే, అది కూడా ఇండికేషన్ వస్తుంది ఒకవేళ అయిపోతే. బట్ డిటర్జెంట్ పౌడర్ వచ్చేసి ఎవ్రీ లోడ్ కి డిటర్జెంట్ పౌడర్ అనేది కంపల్సరీ వేయాలండి. సో మీరు ఈరోజు మార్నింగ్ లోడ్ చేస్తున్నారు డిష్ వాషర్ అంటే డిష్ వాషర్ డిటర్జెంట్ పక్క వేయాలి, మళ్ళీ ఈవినింగ్ చేస్తున్నారు అంటే మళ్ళీ ఫిల్ చేయాలన్నమాట. సో ఇవి వచ్చేసి ఫార్చ్యూన్ అండ్ ఫినిష్ కంపెనీస్, ఇవి బాగానే ఉంటాయి. ఇప్పుడు మన డిష్ వాషర్ వచ్చేసి బాష్ కాబట్టి బాష్ లో కూడా దొరుకుతాయి సేమ్ ఇవి. ఇది వచ్చేసి బాష్ రిన్సైడ్ అండ్ ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి బాష్ డిటర్జెంట్ పౌడర్. సో మన డిష్ వాషర్ బాషే కాబట్టి సేమ్ బ్రాండ్ యూస్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి డిష్ వాషర్ సాల్ట్. సో ఒక 50 రూపీస్ డిఫరెన్స్ అవుతుంది వాటికి వీటికి కంపేర్ చేస్తే. సో ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ నేను మీకు చూపించిన ఫినిష్ అండ్ ఫార్చ్యూన్ అవన్నీ మనకి అమెజాన్లో అవైలబుల్ ఉన్నాయి. బాష్ వచ్చేసి అంత ఎక్కువ ఉండట్లేదు, ఒకసారి సర్వీస్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళే తీసుకొచ్చిస్తారు. సో దాట్స్ అబౌట్ మనం క్లీనింగ్ ఏజెంట్స్ ఏవైతే వేయాలో అవి అయితే మీకు చూపించేశాను. ఇప్పుడు అసలు డిష్ వాషర్కి ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఆల్సో ఎలా లోడ్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ స్లాట్స్ ఉన్నాయని కూడా చూపించేస్తాను. సో మీరు చూసారు కదా, మాది వచ్చేసి ఇన్బిల్ట్ డిష్ వాషర్ అండి. సో ఇక్కడ మీకు నార్మల్ కబోర్డ్ లాగా కనిపిస్తుంది, మీకు ఆల్రెడీ కిచెన్ టూర్ లో చెప్పాను, ఎవరైనా చెక్ చేయకపోతే ఒకసారి కిచెన్ టూర్ చెక్ చేయండి. సో ఈ కబోర్డ్ తీస్తే మాకు ఇక్కడ డిష్ వాషర్ ఉంటుంది. అండ్ మేము వచ్చేసి డిష్ వాషర్ కూడా కిచెన్ ఇంటీరియర్స్ చేసిన వాళ్ళకే ఇచ్చేసామన్నమాట, అదే ప్యాకేజ్ లో వాళ్ళే తెచ్చి వేసేసారు. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ లైన్ గా అన్ని ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి దీంట్లో పవర్ ఆప్షన్ అండి. ఇది ఎక్కువ టైం వాష్ చేయాలి అండ్ కొంచెం హాట్ వాటర్ ఎక్కువ రావాలి అంటే ఈ ఆప్షన్ యూస్ చేస్తాము. అండ్ ఇది వచ్చేసి ఆటో, లైక్ ఆటో వచ్చేసి 2.5 అవర్స్ అలా ఉంటుంది. అండ్ ఎకో మోడ్ ఉంది, ఇది 3.5 అవర్స్ ఉంటుంది. సో ఇఫ్ యూ కెన్ సీ ఇక్కడ చూడండి, ఎకో ప్రెస్ చేశాను. సో 3.5 అవర్స్ ఉంటుంది. ఇక్కడ మీకు గ్లాస్ సింబల్ ఏదైతే కనిపిస్తుందో ఇది గ్లాస్ ఐటమ్స్ అన్ని వేసుకోవడానికి అనమాట. ఇది వచ్చేసి 1.5 అవర్ ఉంది. అండ్ ఈ 1 అవర్ ఏదైతే ఉందో ఇది నేను మేము డైలీ యూస్ చేసేదనమాట, డైలీ వేసే యూటెన్సిల్స్కి ఇది సరిపోతుంది. సో ఇది మేము పెట్టి ఎక్స్ట్రా డ్రై పెడతాము, ఆ ఎక్స్ట్రా డ్రై ఆప్షన్ కూడా చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి 15 మినిట్స్ చూపిస్తుంది కదా, ఇది ఓన్లీ డ్రై అనమాట. మీరు ఆల్రెడీ వాష్ చేసుకున్నవి వెట్గా ఉంటే దీని లోపల పెట్టుకొని 15 మినిట్స్ ఈ డ్రై పెట్టుకుంటే ఆటోమేటిక్ డ్రై అవుతాయి. అండ్ ఇది వచ్చేసి టైమర్, మీరు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నారు అని అంటే టైమర్ సెట్ చేసుకొని ఎంత టైంలో అయిపోవాలనేది
ఇక్కడ ప్లస్ మైనస్ లో హార్ సెట్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి టెంపరేచర్ కంట్రోల్ మనకి కంప్లీట్ డిష్ వాషర్ లోపల హాట్ వాటర్ వస్తాయి కాబట్టి అది ఎంత టెంపరేచర్ లో ఉన్నాయి అనేది మీకు కావాలంటే ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు దీని బట్టి అండ్ ఇది వచ్చేసి డ్రై ఆప్షన్ ఇప్పుడు నేను 1 అవర్ చూపించాను కదా ఇక్కడ సో ఆ 1 అవర్ ప్లస్ డ్రై పెట్టుకుంటే ఎక్స్ట్రా డ్రై అయిపోయి క్లీన్ గా వస్తాయి అన్నమాట సో 1 అవర్ 5 మినిట్స్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి మెషిన్ కేర్ मेशीन केर एंटे डीस्केलर वेसको मेशीन ओनली मेशीन क्लीन अन्ट अंत यूटेंसिल्स एमकूद मेशीन केर पेटू एव्री वन मंथ और अट्लीस्ट थ्री मंथ्स मेशीन केर चुस्काली स्टार्ट बटन अन्नी डिश वाशर्स मैक्सिमम इलाने वन आर टू ऑप्शन्स चेंज उंटाई అండ్ ఇప్పుడైతే నేను లోపల చూపించేస్తాను ర్యాక్స్ ఎలా ఉన్నాయి అనేది సో ఇక్కడ చూస్తే మీకు 3 ర్యాక్స్ ఇచ్చారు మనకి ఫస్ట్ ఈ కింద ర్యాక్ వచ్చేసి ప్లేట్స్ అండ్ పెద్ద పెద్ద బౌల్స్ అలాంటివి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి చిన్న బౌల్స్ గ్లాసెస్ ఆ టైప్ పెట్టుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి కట్లరీ ప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట సో డిష్ వాషర్ లో మీరు ఏది ప్లేస్ చేసినా రివర్స్ లోనే ప్లేస్ చేయాలి అంటే బోర్లించాలి అన్నమాట సో నేను లోడ్ చేసినప్పుడు చూపిస్తాను ఎలా లోడ్ చేస్తున్నా అనేది అండ్ మీకు ఇక్కడ కింద ఒక క్యాప్ లా కనిపిస్తుంది కదా దాంట్లో మనం salt అనేది ఫిల్ చేయాలి సో ఈజీగా 1 kg salt పట్టేస్తుంది మీకు చెప్పినట్టు అండ్ సో ఇక్కడ వచ్చేసి మనం డిటర్జెంట్ అనేది ఫిల్ చేయాలి లోడింగ్ అంతా అయిపోయిన తర్వాత అండ్ ఇక్కడ వచ్చేసి రిన్సెడ్ ఫిల్ చేయాలి సో ఆ 3 క్లీనింగ్ ఏజెంట్స్ ఫిల్ చేసుకునే స్లాట్స్ అవన్నమాట సో నేనైతే ఇప్పుడు డిష్ వాషర్ లోడ్ చేసేస్తాను ఎలాగా మేము అన్ని వాష్ చేసుకోవాలి అదేదో మీకు కూడా లోడ్ చేసేసి చూపించేస్తే ఒక క్లారిటీ ఉంటుంది ఎలా చేస్తున్నాం అనేది ఆల్సో అయిపోయిన తర్వాత కూడా నేను మళ్ళీ షూట్ చేస్తాను ఎలా నీట్ గా క్లీన్ అయ్యా ఎంత డ్రై అయ్యా అనేది కూడా మీకు తెలుస్తుంది సో డిష్ వాషర్ లోడ్ చేసేద్దాము సో ఇంకొక మెయిన్ థింగ్ ఇదేంటంటే మీరు డిషెస్ ఎలా యూస్ చేసినవి అలానే వేయకూడదండి ఒకసారి నార్మల్ వాటర్ తో క్లీన్ చేయాలి లేదంటే సోక్ చేసి ఉంచాలి నైట్ వాడినవైతే ఒకసారి సోక్ చేసి ఉంచాలి లేదంటే నార్మల్ వాటర్ తోనైనా క్లీన్ చేయాలి వేస్ట్ అంతా అలానే ఉంచేసి అలానే డ్రై గా పెట్టేస్తే మాత్రం అస్సలు వదలో డిష్ వాషర్ ఇస్ నాట్ ఫర్ దట్ అన్నమాట ఖచ్చితంగా నార్మల్ గా వాటర్ తోనైనా వాష్ చేయాలి లేదంటే ఒక 4 అవర్స్ అలా అయినా సోక్ చేయాలి అప్పుడే వదులుతాయి సో నేను మీకు చూపిస్తాను మేము ఎలా సోక్ చేసి కొంచెం నీట్ గా వేస్తున్నాం అనేది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఉన్నాయి డిషెస్ ఇది నార్మల్ గా వాటర్ తో క్లీన్ చేసాం మేము సో అన్ని కూడా ఇలా రివర్స్ లో ప్లేస్ చేసుకోవాలి సో నేనైతే లోడ్ చేసేసాను చూసారు కదా ఇక్కడ అన్ని కట్లరీ ప్లేస్ చేశాను అన్ని రివర్స్ లోనే ప్లేస్ చేయాలి ఇలా సో ఇంకొక మెయిన్ థింగ్ ఈ డిష్ వాషర్ లో ఏంటంటే అల్యూమినియం ని ప్లేస్ చేయకూడదండి అల్యూమినియం బౌల్స్ కానీ అలాంటివి ఏమీ ప్లేస్ చేయకూడదు బికాజ్ అది అంత ప్రిఫరబుల్ కాదు అని మనకి డెమోకి వచ్చినప్పుడే చెప్తారు అన్నమాట కంపెనీ వాళ్ళే అండ్ ఇక్కడ చూస్తే నేను అన్ని చిన్న బౌల్స్ గ్లాసెస్ అలాంటివన్నీ ఇలా లైన్ గా పెట్టుకున్నాను అన్ని రివర్స్ లోనే పెట్టాను అండ్ చిన్న చిన్న ప్లేట్స్ అయితే ఇలా పెట్టుకోవచ్చు అండ్ కింద చూస్తే మీకు పెద్ద ప్లేట్స్ పెద్ద బౌల్స్ సో ఇలా అయితే పెట్టుకున్నాను అన్నమాట స్టాండ్ లో సో ఇలా మీరు ఎంత ఆర్గనైజ్ చేసుకుంటే అన్ని ఎక్కువ పడతాయి నార్మల్ గా వేసేసి ఒకదాని మీద ఒకటి వేసేస్తే స్పేస్ సరిపోదు అన్నమాట సో చూసారు కదా ఇలాంటి ఆర్గనైజ్ చేసేసుకున్నాం ఇప్పుడు దీంట్లో డిటర్జెంట్ పౌడర్ వేసుకుందాము ఇందాక మీకు డిటర్జెంట్ స్లాట్ చూపించాను కదా అక్కడ సో చూసారు కదా ఇక్కడ డిటర్జెంట్ ఫిల్ చేసి ఇది ఇలా క్లోజ్ చేసేయాలి సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా నేను డిష్ వాషర్ వేద్దాం అనుకుంటే నాకు ఇక్కడ ఈ సింబల్ కనిపిస్తుంది ఈ సింబల్ ఏంటంటే salt అయిపోయింది అని ఇండికేషన్ చూపిస్తుంది అన్నమాట సో ఇప్పుడు salt ఫిల్ చేయాలి నాకు తెలిసి మన వీడియో కోసమే అనుకుంటా చాలా రోజులైంది నేను salt వేసి సో ఇప్పుడు మళ్ళీ ఇండికేషన్ వచ్చింది సో ఆ కింద హోల్ ఏదైతే ఉందో దాంట్లో ఇప్పుడు salt ఫిల్ చేయాలన్నమాట నేనైతే ఈసారి వాష్ డిష్ వాషర్ salt ఏదైతే ఉందో ఇది మొత్తం పట్టేస్తుంది మీకు చూపిస్తాను ఫిల్ చేసేటప్పుడు సో చూడండి salt ఎలా ఉంది అనేది చూసారు కదా చిన్న చిన్న గ్రాన్యూల్స్ లా ఉంటుంది ఇంట్లో యూస్ చేసే salt మాత్రం యూస్ చేయకూడదు ఇది సెపరేట్ గా దొరుకుతుంది తీసుకోవాలి సో ఇప్పుడు నేను ఈ ప్యాకెట్ అంతా దాంట్లో ఫిల్ చేసేస్తాను సో ఇప్పుడు చూసారు కదా salt సింబల్ అయితే పోయింది బికాజ్ మనం salt ఫిల్ చేసేసాం కాబట్టి సో ఇప్పుడు నేను 1 అవర్ సో 1 అవర్ మోడ్ లో పెడితే నాకు 55 మినిట్స్ వస్తుంది ప్లస్ ఎక్స్ట్రా డ్రై పెడుతున్నాను 10 మినిట్స్ ఎక్కువ వస్తుంది అండ్ ఇప్పుడు ఏంటంటే జస్ట్ స్టార్ట్ చేసేసి క్లోజ్ చేసేయాలి
సో మీరు ఇక్కడ కింద చూస్తున్నారు కదా ఈ రెడ్ లైట్ వస్తుంది స్టార్ట్ అయిన తర్వాత. సో మెషిన్ టైం అయిపోయిన తర్వాత అయితే ఆ రెడ్ లైట్ ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోతే మనం ఓపెన్ చేసుకోవచ్చు. అప్పుడు ఆల్సో బీప్ సౌండ్ వస్తుంది ఒక 3 times. ఓపెన్ చేసుకొని ఏం చేయాలంటే ఒక 2 hours అలా ఓపెన్ చేసి ఉంచేస్తే ఏంటంటే ఇంకేమైనా చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ లాంటివి ఉంటే అదంతా డ్రై అయిపోతుంది. మళ్ళీ మీరు తుడుచుకోకర్లేదు అన్ని. సో ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఎలా వచ్చినాయి అనేది కూడా చూపిస్తాను. అండ్ మీకు ఇందాక చెప్తున్నాను కదా అల్యూమినియం నాన్ స్టిక్ టైప్స్ అయితే అంత ప్రిఫరబుల్ కాదు, ప్లేస్ చేయకూడదు బికాస్ కలర్ అవన్నీ చేంజ్ అయిపోతాయి అన్నమాట. సో అది డైరెక్ట్లీ వాళ్ళ కంపెనీ వాళ్ళు డెమో ఇచ్చినప్పుడే మాకు చెప్పారు. సో అప్పటి నుంచి అయితే మేము అలాంటివి వేయట్లేదు. బట్ గ్లాస్ అలాంటివి అయితే చాలా బాగా క్లీన్ అవుతాయి. అంటే స్టీల్ తో కంపేర్ చేస్తే గ్లాస్ అయితే ఇంకా బాగా వస్తాయి అన్నమాట. మంచి షైన్ గా చాలా క్లీన్ గా అవుతాయి. అండ్ నేను చెప్పాను కదా ఎలా తిన్నవి అలానే, లేకపోతే అలా డ్రై చేసేసి ఆ ప్లేట్స్ తిన్న తర్వాత అలా మాత్రం అస్సలు వేయకండి. నార్మల్గా ఒకసారి మీ హ్యాండ్తోనైనా తినేసిన వెంటనే వాష్ చేసేసి అలా పక్కకు పెట్టుకొని ఆ తర్వాత వేసుకోండి, డైరెక్ట్ వేస్తే కానీ. అండ్ ఇంకొకటి వచ్చేసి పాలగిన్నె అలాంటివి వేసినప్పుడు కూడా జిగురు అంత ఈజీగా పోదు. సో ఒకసారి నార్మల్గా స్క్రబ్తో అంటే సోప్తో కాకుండా నార్మల్ స్క్రబ్తో అలా వాష్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఈజీగా వాష్ అవుతుంది. అంతా డ్రై అయిపోయినాయి. అంటే ఇప్పుడే ఓపెన్ చేశాను కాబట్టి అలాగే వదిలేస్తాను ఓపెన్ చేసేసి ఒక 2 hours అలాగా. అప్పుడు ఇంకా మొత్తానికి చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ ఉన్నా అన్ని క్లీన్ అయిపోతాయి. సో ఇంకా డైరెక్ట్ గా తీసుకొని మన షెల్ఫ్స్ లో ఆర్గనైజర్స్ లో పెట్టేసుకోవడమే లోపల. సో చాలా యూస్ఫుల్ అనమాట ఇంట్లో ఇలాంటిది ఒకటి ఉంటే. సో మీకు ఈజీగా వర్క్ అనేది అయిపోవాలి, ఇంట్లో వర్క్ అనేది అన్నప్పుడు ఇలాంటివి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఆల్సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మనం మేడ్స్ అవి పెట్టుకోవడానికి భయపడుతున్నాం, వాళ్ళకి మన ద్వారా వచ్చిన లేకపోతే వాళ్ళ నుంచి మనకు వచ్చిన ఎవరికైనా ప్రాబ్లమే. సో అందుకే మనం ప్రిఫర్ చేయట్లేదు కాబట్టి ఇలాంటివి ఇంకా యూజ్ అవుతాయి. సో మేమైతే లాస్ట్ ఇయర్ తీసుకున్నాము. అప్పుడు లాక్డౌన్ వచ్చినప్పుడు అయితే చాలా మందికి దొరకలేదని అన్నారు బికాస్ అందరూ ఎక్కువగా పర్చేస్ చేసేసారు అనమాట. అప్పుడు కంప్లీట్ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయినాయి. మేబీ ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నట్టున్నాయి. ఒక్కొక్కసారి డిష్ వాషర్ డిటర్జెంట్స్ అవన్నీ కూడా అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతుంటాయి ఆన్లైన్ లో. సో ఒకటి ఎక్స్ట్రా అయితే ఎప్పుడు పెట్టుకోవాలి. సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీలో ఎవరో ఒకరికి యూజ్ అయ్యే ఉంటుంది. ఎవరైనా కొనుక్కుందాం అనుకుని అసలు ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా వర్క్ అవుతుంది అనే దానికి కూడా యూనో మీకు ఒక మంచి క్లారిటీ వచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూర్య మౌనిక. అండ్ ఆల్సో నన్ను ఎవరైనా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వకపోతే తప్పకుండా ఫాలో అవ్వండి. నేను నా ఇన్స్టా లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చేస్తాను. టు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్ అండ్ గైస్ ప్లీజ్ స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ.